సంవత్సరాలు దేవుడు మా సంఘాన్ని తన చేతిలో తన రెక్కల కింద ఉంచి కాపాడి అభివృద్ధిపరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సంఘంలో లాస్ట్ ఇయర్ సంఘంలో జరిగిన మేలులను నేను ఒకసారి వినిపిస్తాను. ఈ సంవత్సరంలో సంఘానికి దేవుడు 28 నూతన ఆత్మలను ఇచ్చాడు. సంఘంలోనికి ఇంకా 22 నూతన కుటుంబాలను ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో దేవుడు నడిపించాడు. లాస్ట్ ఇయర్ 7th యానివర్సరీ బాబు జగజీవన్ రావుల భవన్లో ఘనంగా జరిగించినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఏప్రిల్లో వచ్చేసి అన్నోజిగూడలో స్థానిక సంఘంలో బాలాపూర్లో ఫిలిం నగర్లో వీవీపీఎస్ జరిగించి అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలను దేవుళ్ళు బలపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆగస్టులో సంఘంలో 7 దినాలు ఉపవాస కూడిక జరిగించి ఆ కూడిక ద్వారా ఎంతోమంది జీవితాలు వెలుగులోకి నడిపించిన విధానాన్ని బట్టి ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఆ ఉపవాస కార్యక్రమం ద్వారా జరిగించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. సెప్టెంబర్లో మరి సంఘానికి మేము పాత సంఘంలో ఉన్నప్పుడు చాలా ఇరుకులో ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఇక్కడ విశాలమైన ప్రాంగణం ఉన్న మంచి ప్లేస్ను మాకు దేవుడు అనుగ్రహించినందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అక్టోబర్ మాసంలో మరి సంఘంలో ఎంతోమంది చేర్చబడిన బిడ్డలకి మరి ఎంతోమందికి ప్రేయర్ రాదు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మొదలు పెట్టాలని ప్రేయర్ రాని బిడ్డలకు మరి మొదటి లెవెల్ ప్రేయర్ సెమినార్ ద్వారా ప్రార్థన నేర్పించి దేవుణ్ణి ఏ విధంగా అడగాలి, ఏ విధంగా ఆరాధించాలని నేర్పించినందుకు సంఘాన్ని నేర్పించింది. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరంలో సంఘం మొత్తం ఒక కుటుంబం అని ఈ ఉన్న ఫ్యామిలీస్ని అందరినీ ఒక ప్లేస్కు తీసుకెళ్ళి చర్చి పిక్నిక్ని నిర్వహించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. సంఘం ద్వారా మరి వికారాబాద్లో యూత్ రిట్రీట్ జరిగించాము. అక్కడ ఎంతోమంది యవనస్తులు, వాక్యం తెలియని బిడ్డలు, నశించిపోచున్న బిడ్డల మధ్యలో వాక్య పరిచర్య అందించి యవనస్తులను ఆ దినం అక్కడ బలపరిచి 67 మంది నూతన విశ్వాసులను ఉద్యమంలోకి నడిపించగలుటకు దేవుడు చూపిన కృపను బట్టి కూడా దేవునికి వందనాలు. మరి సంఘంలో ఈ చిన్న సంఘం ద్వారా అన్నోజిగూడలో చిన్న బిడ్డలకు అక్కడ ఉంటున్న చిన్న బిడ్డలు ఎంతోమంది దేవుని తెలియని బిడ్డల మధ్యలో చిల్డ్రన్ రిట్రీట్ జరిగించి ఆ బిడ్డలను బలపరచగలటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి సంఘంలో మా సంఘం నుంచి ఎవరినో మిషన్ని మేము బలపరచాలని ఎన్నో దినముల నుంచి మేము ప్రార్థించినప్పుడు దేవుడు మాకు ఒక గిథియన్ మినిస్ట్రీస్ని ఆ దినమున బలపరచడానికి ఆర్థికంగా సహాయం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. సంఘంలో జరిగించిన చిల్డ్రన్ ప్రోగ్రామ్స్, మ్యూజికల్ నైట్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ సంవత్సరంలో ఎంతమంది రక్షించబడ్డారు నూతన విశ్వాసులని, వారిని దేవుని వాక్యం ద్వారా బలపరచగలుటకు ఈ లాస్ట్ మంత్ జనవరి 26 వాక్యం ద్వారా ఏ విధంగా విశ్వాసులైన బిడ్డలు తర్వాత తమ జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా బలపరచాలని ఆ దినమున మేము న్యూ బిలీవర్స్ డే పెట్టి ఆ దినమున దేవుని వాక్యం ద్వారా బలపరచగలుటకు దేవుడు చూపిన కృపను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి సంఘంలో ఎంతోమందికి గర్భఫల బహుమానాలు ఇచ్చాడు, ద్వితీయ గర్భఫల బహుమానాలు ఇచ్చాడు. మరి వివాహం కాని బిడ్డల నుంచి వరపెట్టినప్పుడు చాలా ఘనంగా ఎంతోమంది బిడ్డల వివాహాలు జరిపించబడ్డాయి. అంతేకాకుండా మరి ఎంతోమంది బిడ్డలకు నూతన గృహాలు కూడా దేవుడు మాకు లాస్ట్ ఇయర్లో ఇచ్చాడు. ఈ కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తున్నాము. సమయం ఇచ్చిన అన్నయ్యకు వందనాలు. దేవుని బిడ్డలారా, ఇది కృతజ్ఞత ఆరాధన కనుక మనము కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మరి కృతజ్ఞత అనేది దేవుడికి అదేమిటో నేను వాక్యంలో కూడా చెప్తాను కొంతసేపు అయినాక. ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుడు చాలా మందికి ఏం గుర్తుంటాయంటే యాక్సిడెంటు కదండి, ఎక్కడైనా పోయి కింద పడితే అది గుర్తుంటుంది, ప్యాకెట్ పోతే గుర్తుంటుంది, ఫెయిల్ అయితే గుర్తుంటుంది. ఇవి చాలా కదా, ఎందుకంటే అవి మనసు మీద. కానీ దానికి సమానంగా దేవుడు చేసిన మేళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు చర్చిలో నాకు అది కాలేదు ఇది కాలేదు, కానీ దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు, వాటి పడి కృతజ్ఞతలు చెల్లించాము. అయితే నేను మొదట మరి తమ్ముడు శైలజ చెప్పినట్టుగా ఈ సంవత్సరం 28 మంది ఆత్మలు రక్షింపబడటానికి సంఘంలో దేవుడు మరి ఒక పాస్టర్ వాక్యం చెప్పినంత మాత్రాన అది అవుతుందని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన పరిచర్య ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని వెళ్ళి నీవు జీవితంలో యేసుప్రభు లేడు, నువ్వు నశించిపోతావు, నువ్వు రక్షణ పొందు, ఇదిగో నేను రక్షణ పొంది, నేను చాలా బాగున్నాను, నాకు మేలు కలిగింది, నేను ఆనందిస్తున్నాను, నాకు సమాధానం ఉంది, నాకు శాంతి ఉంది, స్వస్థత ఉంది, అవి లోకంలో బజార్లో మార్కెట్లో అమ్మేవి కావు, అవి యేసుప్రభు ఇస్తాడు. అప్పటికే చాలామంది దేవుళ్ళ దేవతలు ఉన్నారు, వీళ్ళల్లో ఇంకా యేసుప్రభు ఒక దేవుడు కాదు కాదు, ఆయనే దేవుడు అని చెప్తూ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడ్డ బిడ్డలు ఈ చర్చిలో ఉన్నారు కనుక వారు మరి ఈ యొక్క 28 ఆత్మల్లో కొంతమంది రక్షింపబడటానికి కారణమయ్యారు కనుక మనందరికీ ఒకటి గుర్తు ఏమిటి అని అంటే, డిసెంబర్ వచ్చిందంటే ప్రతి ఇంటి పైన ఒకటి వెలుగుతూ ఉంటుందండి. ఏం వెలుగుతుంది? స్టార్ వెలుగుతుంది కదా. అది బైబుల్లో ఎక్కడ నుందా కట్టుకోమని స్టార్ లేదు కదండి, స్టార్ కట్టుకోమని. మరి ఎందుకు కట్టుకుంటున్నారు?
అంటే సాతాని సంఘాన్ని ఇప్పుడు నుంచో మోసం చేశాడు. ఎంత మోసం చేశాడంటే వెర్రి పప్పలు అంటాడు వాడు. ఏం పిలుస్తాడు క్రైస్తవులను? వెర్రి పప్పలు అంటాడు. పప్పలు చేసుకున్నారా అని అడుగుతాడు. చేసుకున్నాం. స్టార్ కట్టారా? కట్టాం కదండి. అలాగనే మరి తర్వాత స్టార్ ఎందుకు కడుతున్నారో అసలు? ఒక గాలికి లేకపోతే వర్షం పడితే అది ఊడిపోతుంది. అది ఆ తర్వాత మళ్ళీ ఆ స్టార్ను కట్టనే కట్టాం మనం. అది యాక్చువల్గా బైబుల్లో ఉందా? ఆదిమ సంఘం, కొరంతి సంఘం, ఎఫెసి సంఘం, గలతి సంఘము, దశలోనిక సంఘము, కొలసి ఎవరైనా కట్టినట్టుందా అని. ఎందుకు కడుతున్నారండి? అంటే సంఘాన్ని సాతాను మోసం చేయడం మొదలుపెట్టి వందల ఏళ్ళు అవుతుంది. కనుక నీవు స్టార్గా ఉండాలని చెప్పాడు దేవుడు. మీరు నాకు నక్షత్రాలై ఉంటారని చెప్తారు. చదువుతారు ఆ వాక్యం ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళు? దానియేలు గ్రంథము తినడం మైకిన మైకిండు. దానియేలు గ్రంథము చూసుకోండి 12వ అధ్యాయము 3వ వచనం. డానియేల్ 12:3లో చదువమ్మా. బుద్ధిమంతులైతే, బుద్ధిమంతులైతే అంటే ఎర్రి పప్పలు కాకపోతే అక్కడ రాసుకోవాలని. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని, ఆకాశ మండల మందలి జ్యోతులను, జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు, ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు, నడుచుకొనినట్లు ఎవరు అనేకులను, ఎవరు అనేకులను త్రిప్పుదురో, త్రిప్పుదురో వారు, వారు నక్షత్రము వలె, నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించి, నిరంతరమును ఇంటి మీద ప్రకాశిస్తారా? కాదు, ఆకాశంలో ప్రకాశిస్తారు. ఒకసారి స్టార్ చూపించు. ఇది చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈయన ఫిబ్రవరిలో ఇది పట్టుకున్నాడు. ఏంటి ఈయన ఎర్రి పప్పు అయింటాడు ఈ పాస్టర్ కదా? డెఫినెట్గా డౌట్ వస్తుంది. కానీ ప్రతి ఫిబ్రవరి ఇది మాత్రం తీసుకోక తప్పట్లేదు నాకు. కానీ ఇది చూపిస్తే బాగా అర్థమవుతుందని చెప్పి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, అలాగనే ఎస్ ఫర్ స్టార్ అనుకుంటున్నారు కదా. ఈ స్టారు మనల్ని సాతాను వందల సంవత్సరాల నుంచి మోసం చేసి, ఓ క్రైస్తవులారా, దేవుడు మిమ్మల్ని ఆకాశ నక్షత్రంలో ఉంటుందని చెప్తే మార్కెట్లో బజార్లో దొరుకుతున్నాయి దీన్ని కొనుక్కొని ఆ వారం రోజులు మురిసిపోయి ఇది తడిసిపోయి బల్బు తీసి ఇంట్లో పెట్టుకొని వైర్ చుట్టి దేనికి పెట్టుకొని అయిపోయింది అనుకుంటారు. దేవుడు రాకళ్ళు అంటారు నా సన్నిధికి మీరు వట్టి చేతులతో రావద్దని చెప్పాడు. తెలుసా కమాండ్మెంట్ ఎక్కడుందో? బైబిల్లో పాత నిబంధనలో 3500 ఆజ్ఞలున్నాయి, కొత్త నిబంధనలో 2500 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో నా సన్నిధిన ఎవరు వట్టి చేతులతో కనబడద్దు అన్నాడు దేవుడు. ఆయన సన్నిధికి ఎవరు వట్టి ఏం తీసుకొని వెళ్తాం? మన దేవుడు వెండితో, బంగారంతో ఆరాధింపబడు, పసుపు కుంకుమలతో ఆరాధింపబడడు. కనుక అలాంటి దేవుడు కాదు కనుక ఆయనకు నువ్వేమిచ్చి కూడా ఇంటి మీద ఇది కట్టి కూడా ఆయనను నువ్వు కనపరచలేవు. కనుక నేను మీకు ఇప్పుడు నిజమైన స్టార్స్ చూపిస్తాను. కనుక దీన్ని పడేద్దాం. అది అది అట్టదు, అది వేస్ట్. అలాంటి స్టార్తో కాదు, జీవం కలిగిన స్టార్స్ చర్చిలో ఉంటారు. బయట రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ తర్వాత ఫిల్మ్ స్టార్స్ కదండి, ఆ యొక్క మరి తారలని చెప్పుకునేవాళ్ళు రకరకాల ఫీల్డ్స్లో ఉన్నారు. పొలిటికల్ ఫీల్డ్లో, సినీ ఫీల్డ్లో, ఆ తర్వాత స్పోర్ట్స్లో వాళ్లకు స్టార్డమ్ ఇచ్చారని చెప్పి లోకమంతా వాళ్ళ వెంటబోతుంటే మనం కూడా వాళ్ళ వెంట వెళ్తూనే, లేకుంటే ఇండ్లకు స్టార్లు కట్టుకోవడము అది పచ్చి అవమానకరం. కనుక పాస్టర్ మా త్వరగా ముందుకొస్తే ఈరోజు ఈ సంఘంలో తమ్ముడు చదివినట్టుగా 28 ఆత్మలు రక్షించడానికి ఒకరు ఇద్దరిని ఎక్కువగా నడిపించిన వారు ఉన్నారు. వారికి మన చర్చ్ ద్వారా స్టార్ బహుకరించడం అవుతుంది. వాళ్ళు చర్చ్ స్టార్ చెప్పలు కూడా అందరము చర్చ్ స్టార్ మొట్టమొదటిగా మిస్సెస్ సౌభాగ్యలక్ష్మి ఆంటీ గారు ముందుకు రావాలని కోరుతున్నాం. అలాగే నెక్స్ట్ వెంటనే సౌభాగ్యలక్ష్మి ఆంటీ, తర్వాత నెక్స్ట్ విజయ నిర్మల గారు, మిస్సెస్ విజయ నిర్మల గారు, అలాగనే తమ్ముడు వంశీ, అలాగనే మిస్సెస్ నిర్మల జయరాజ్ గారు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇక్కడ ముందు నిలబడినట్లయితే వాళ్లకు స్టార్ బహుకరిస్తాము. దయచేసి త్వర త్వరగా రావాలండి, సమయం అయిపోతుంది. తమ్ముడు వంశీ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. నిలబడి నిలబడండి, అందరం కూడా చెప్పలు కొడదామండి స్టార్స్ వీళ్ళకి. దేవుడు తర్వాత కిరీటాలు ఇస్తానన్నాడు ఆయన, ఆయన సింహాసనం ఇస్తానన్నాడు ఆయన, ఇంకా చాలా మనకు బహుమతులు కదా, తెల్ల రాతిని ఇస్తానన్నాడు. ఇవన్నీ ఇచ్చే దేవుడు. భూమి మీద మాత్రమో చర్చికి స్టార్సే ఉంటారు, ఆత్మలను నడిపించేవాళ్ళు. గట్టిగా చెప్పలు కొడతాం అందరం. నీవు కూడా ఆత్మని ఏసు యొద్దకు నడిపిస్తే దానియేలు 12వ ప్రకారం నువ్వు స్టార్ అవుతావు. కనుక అలాగే తమ్ముడు వంశీ, ఆ తర్వాత విజయ నిర్మల గారు, విజయ నిర్మల గారు కూడా ఇలా అటు ఇలా వంశీ పక్క ఆంటీ సౌభాగ్య లక్ష్మి ఆంటీ. ఈ సంవత్సరము మరి లక్ష్మి అనే ఒక సహోదరిని, కవిత అనే ఒక సహోదరిని, ఆ తర్వాత మౌనిక అనే ముగ్గురిని నడిపించింది. ఉన్నారు వాళ్ళు ఇక్కడ? ఒకసారి నిలబడతారా? త్వరగా నిలబడాలి. అది ఒక్కడ ఉన్నారు ఇక్కడ కదా, వీళ్ళని ఈ ఆంటీనే చర్చికి నడిపించింది.
సో ఆ యొక్క సిస్టర్ కి ఆంటీ ఏంటి స్టార్ కనుక లక్ష్మణ అంకుల్ ఉన్నాడు ఇక్కడ ఇదిగో లక్ష్మణ కదా అంకుల్ కాదు కాదు కూర్చోండి మీకు స్టార్ లాంటి భార్యని ఇచ్చాడు చప్పట్లు అందరూ కొడదామని అలాగనే పక్కన నిర్మల జయరాజ్ గారు మన మధ్యలో సునీత అనే ఒక ఇంటి దగ్గర చిన్న పని చేసుకున్న బిడ్డను నడిపించారు దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాం ఇదిగో ఇక్కడే ఉన్నారండి సునీత కూడా ఆ తర్వాత నెక్స్ట్ తమ్ముడు వంశీ ఎవరు నడిపించాడు నిలబడతాం ఒకసారి శాలిని శాలిని అన్నాడు అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి చివరిగా మరి విజయనగర సిస్టర్ గారు కూడా నడిపించారు జయలక్ష్మి సిస్టర్ నడిపించారు జయలక్ష్మి గారు ఉన్నారు అక్కడ అది వెనుక ఉన్నారు అక్కడ చాలా సంతోషము మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో అలాగున్న తల్లు వచ్చినట్లయితే పాస్టర్ యాదీర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు వీరి కొరకు మనము ఈ భాగంలో నుంచి ఆరాధనలోకి మిగతా వాటిలోకి ప్రార్థన చేసుకుందాం జీవగల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు మరొకసారి ఈ యొక్క న్యూ టెస్టమెంట్ చర్చ్ ద్వారా జరుగుతున్న 8th యానివర్సరీని బట్టి మీకు వందనాలు ఈ సంఘానికి మంచి స్టార్స్ ఇచ్చినారు తనదేమో అయ్యా నీ జీవం కలిగిన సంఘానికి తనదేమో అనేకులు నడిపించడానికి తను ఇక్కడ నిలబడ్డ ప్రతి బిడ్డను కూడా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు తండ్రి ఇంకా అనేకులు నడిపించడానికి సహాయాన్ని దయచేసి మీరు మాయం తెచ్చుకోండి ఈ సంఘంలో ఉన్నవారు కూడా అనేక మంది స్టార్స్గా తనదేమో లేపబడే కృపను దయచేసి మీరు మాయం తెచ్చుకోమని మేధావి దాసులను కూడా ఆశీర్వించాలి ఈ పోగ్రం అంతటిని కూడా ఇక్కడ ఈ కృపగల హస్తానికి అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ చూడండి ఈ సమయంలో మన అక్వైర్ వాళ్ళు ముందుకు వచ్చి మన ఆరాధనలు నడిపిస్తారు